కాంగ్రెస్ మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది కరిగే ఆమోదం తర్వాత మేనిఫెస్టోను ప్రకటించారు ఐదు క్యారెంటీలను అమలు చేస్తామని ఏసీసీ ప్రధాన కార్యదర్శి కిన్ వేణుగోపాల్ ప్రకటించారు అయితే తెలంగాణ కర్ణాటకలో ఐదు క్యారెంటీల విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు అమలు చేస్తామని ప్రకటించారు తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించారు జార్ఖండ్ గవర్నర్ గవర్నర్గా కొనసాగుతున్న సిపి రాధాకృష్ణను తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు అలా తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణ నిమితులయ్యారు సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ లేఖన్ రాశారు రజాకర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు విద్యార్థుల కోసం రజాకర్ సినిమా ప్రత్యేక షోలు చేయించాలని కోరారు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని థియేటర్లో చిత్ర కలిసి బండి సంజయ్ రజాకర్ సినిమాను వీక్షించారు అనంతరం ఆయనతో థియేటర్ లో వద్ద మీడతో మాట్లాడుతూ కీలిక వ్యక్తం చేశారు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేతలు ఈ కార్యకర్తలు నేతలందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఓవైసీ పార్టీ అలాంటి పలికారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల కాంతం కీలక వ్యక్తం చేశారు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీకి ఉన్నారని హాట్ కామెంట్ చేశారు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వారంతా ఇతర పార్టీలు వారేయని బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్ లేరని అన్నారు అయితే బీఆర్ఎస్ బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారని అన్నారు ఈడీకి సిపిఐ చిత్రశుద్ధి ఉంటే కేసీఆర్ తోచినా వేలు కోట్ల రూపాయలపై విచారణ చేయాలని అన్నారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో సంపాదించిన వేలు కోట్లను ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆయన సన్నిహితులే అంటున్నారని తెలిపారు కవితను అరెస్ట్ చేయడమే కాదు శిక్ష కూడా చేయాలని అన్నారు అయితే అయితేనే బీజేపీ బీఆర్ఎస్ కు ఒకటి కాదని అన్నారు తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీఆర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ రాజన్న జిల్లా మెదక్ సిద్దిపేట రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కురిసిన ఇదురుగలతో కూడిన పడగండ్ల వలన అన్నదాతలకు అతలాకుతలం చేసిందని అన్నారు జరిగిన పంట నష్టాన్ని తక్షణ అంచనా వేయడంతో పాటు ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రకటన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అకల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు నియోజకవర్గంలోని అకల వర్షాలకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు ఇంద్రవాయి మండలంలో పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీటి ముని వ్యక్తం చేశారు శ్రీకుండ మండలం టిచ్పల్లి మండలంలోనూ పంట నష్టంపై తీవ్రంగా ఉందని అన్నారు అయితే రెండు వేల ఐదు వందల మంది రైతులకు సంబంధించి ఐదు వేల పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారని అయితే పంట నష్టం తీవ్రమైన సర్వే చేసి రికార్డు చేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పేవారని అన్నారు ప్రభుత్వం తరపున నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు తన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు గత రెండు రోజులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని జురుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే అదికే వార్తలపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్ ఫేక్ వార్తలు నమ్మకూడదని కోరారు వచ్చిన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పీఆర్ఎస్ లోకి స్వాగతం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు పీఆర్ఎస్ బహుజన నాయకత్వం బలంగా ఉందని అన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలకు ఒక్కడిగా బయటకు వస్తున్నాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ముప్పేళ్లుగా పనిచేసిన తనకు కూడా చైర్మన్ అవకాశం కల్పించిన ఉమ్మడి జిల్లా నాయకులందరికీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కష్టకాలంలో పార్టీని నడుపెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని అన్నారు అయితే తనకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా స్వీకరిస్తారని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఈడీ సమాన్లు సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ గత ఈడీ నోటీసులపై కవిత గతేడాది మార్చి పదిహేను రిట్ పిటిషన్ వేశారు అయితే గత ఇవాళ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ పేల త్రివైత్రి జస్టిస్ పంకస్ ల ధర్మాసనం అంగీకరించింది చట్ట ప్రకారం ఉపసంహరం పొందేందుకు తదుపరి చర్యలను వెళ్తామని కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు ఎమ్మెల్సీ కవిత పై సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో సంచలన లేఖను విడుదల చేశారు కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుచువైంది బూటకుంభం కేసులని రాజకీయ ప్రతీకారమని ఈనాళ్ళు నువ్వు చేసిన వాదన అబద్ధమని రుచువైంది మీ పార్టీ వేల కోట్లు సింగపూర్ హాంకాంగ్ జర్మనీలో దాచింది నెయ్యి టపాలంటూ మీరు కథనాలపై దర్యాప్తు జరుగుతుందని ఈ లేఖలో పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కోడ్ అమల్లో రావడంతో ప్రభుత్వం కార్యక్రమాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రజాభవన్ ప్రచారణలో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మహాత్మా జ్యోతిపాకులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారంలో నిర్మించే ప్రచారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నోడల్ అధికారి దివ్య తెలిపారు ఎన్నికలు పూర్తయ్య జూన్ ఏడవ తేదీన ప్రచావాణి తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు మచ్చడి జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ అక్రమంగా అక్రంగా షెడ్లు స్టాండ్ తొలగించారు వైటర్ పై ఫ్లెక్సీలు స్టాండ్ దుకాణాల ముందు డ్రైనేజ్ హద్దు దాటి కఠిన షెడ్ తొలగించారు ఇకనుసరంగా సౌండ్స్ ఫ్లెక్సీలు అదేవిధంగా పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగిస్తున్నామని అన్నారు చిరు వ్యాపారులు దుకాణదారులు మున్సిపల్ నియమాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మేపూర్నగర్ జిల్లా కలెక్టర్ తో ఎంసీఎంసీ ప్రారంభమైంది ఇక జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవి నాయక్ అదేవిధంగా అదనపు ఎస్పీ రాములతో కలిసి ప్రారంభించారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించామని సూచించారు ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు మెచ్చిల్ జిల్లా కోర్టులో ఆఫీసు సపర్టి నియమకాల్లో జరిగిన తప్పదేలపై విచారణ జరిపించాలని హైకోర్టు ఎంపీపై అభ్యర్థులు కోరారు బహిర్బాగ్ ప్లేస్ కప్ లు ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్ గిరి జిల్లా కోర్టుకు చేసుకున్నట్లు తెలిపారు మొదటి దరఖాస్తు డిక్లరేషన్ నాలుగు అని రాసినట్లు ఇప్పుడు తీర ఉద్యోగాలు రావని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం న్యాయం స్థానానికి వెళ్తామని ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని దసి పై ఉన్నత స్థాయి కమిటీ నియమించి పూర్తిస్థాయి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగితల జిల్లాలో వేటాడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పగిడపల్లి మండలం దైతుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నెమల్లని వేటాడి తరలిస్తున్న సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ తీసి అదుపులోకి తీసుకున్నారు ఇక దోమలుకుంట వద్ద నెమల్లని వేటాడి వాహనంలో తరలిస్తున్నట్లు సత్యనారాయణ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు లైసెన్స్ తుపాకీతో నెమల్లని వేటాడడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు ఉప్పులో ఉన్న జేబీ బిల్డర్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది అయితే జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి పోటీ తెప్పేసింది కంపెనీ యజమానులు వేరులు లక్ష్మీనారాయణ చోతి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో పరారయ్యారు భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వట్టి లాభం వస్తుందని అమాయకులను ఆశలు చూపి సుమారు ఐదు వందల మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఏడు వేల మంది కొనుగోలు ధరలను మోసగించారు మోసపోయిన బాధితులు ఉప్పల్ పోలీసులకు ఆశ్రయించారు గతంలో వీరిపైన పలు చీటింగ్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది హైదరాబాద్ మూసపేటలో కంటైనర్ లారీ వ్యవస్థను సృష్టించింది మోసపేట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న డివైడర్ ను వేగంగా దూకట్టడంతో కంటైనర్ లారీ కొట్టింది ప్రమాదంలో ఎలాంటి ప్రాణాష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ముసాపేట వైపు నుంచి కూకట్పల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం అనంతరం కంటైనర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరిపారారు అయితే దీంతో స్థానికులు సమాచారంతో అక్కడ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీని కు తరలించుతున్నారు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటూరులో దివి చక్ర వాహనంలో చోరీ జరిగింది ఇంటి ముందు పార్కు చేసిన బైక్ ను అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఎత్తికెళ్లారు అయితే ఉదయం చూడతోనే బైక్ కనిపించబోడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు చూడగా చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి దీంతో చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించే పడ్డారు రంగారెడ్డి జిల్లా బుద్వెల్ సమీపంలో ఫార్మ్స్ జోరస్తా వద్ద రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు ఉదయం బుద్వెల్ సమీపంలో రోడ్డుపై పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి స్థానికుల స్థానికులకు గమనించి సిపిఆర్ అందించి బ్రతికించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న మరికొంతమంది వన్ ఎయిట్ కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వచ్చి పరిశీలించగా వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు జగితల్ జిల్లా మాల్యాన మండలం మేడం శివారులోని వివాహిత దారులు హత్య కురైంది మృతరాలు స్థితిపేటకు చెందిన కరిపే అంజలకు గుర్తించారు అగ్గిమలకు చెందిన కొల్లూరి నరేష్ అనే వ్యక్తిపై స్థానికులు తెలిపిన వివరాలతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేడం వెళ్లి అక్కడ శివారు ప్రాంతంలో గొంతును మెలి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు హత్య అనంతరం పొదల్లో వేసి బాలిపోయినట్లు అనుమానిస్తున్నారు అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం కొంత చల్లబడింది బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉండడం వల్ల రెండు రోజులకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ రేపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్ల అలర్ట్ను జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగా నిలిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది